వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు 99వ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరుకు చెందిన శ్రీ శిరిడి సాయి దీనజన సేవా సమితి అంధుర వికలాంగుల పాఠశాల విద్యార్థులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి దీవెనలు పొందారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ గుంటూరులో సంస్థ నిర్వాహకులకు స్థలం కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు సంస్థకు విరాళాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, వేవూరి శ్రీనివాసమూర్తి, పిఎస్ మూర్తి, సాంబశివరావు, వెంకటేశ్వరరావులు యడ్లపాటి వెంకట్రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. 23 సంవత్సరాల నుంచి వారే ఆక్రమించుకుని నడుపుతున్నారు. ఇప్పుడు ఇంకో కొద్దిగా అదనంగా కావాలి, 500 గజాలు కావాలని సీఎం గారు దగ్గరికి వెళ్ళి నేనే తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సీఎం గారు లోగడ సీఎంగా ఉన్నప్పుడు నేను ఈ స్కూల్ తరఫున అప్లికేషన్ ఇస్తే అప్పుడు వీడని ఒప్పుకున్నానని చెప్పి ఆయన రాసిచ్చారు కూడా. అప్పుడు తర్వాత కొన్ని శక్తులు అడ్డం బట్టి ఆపినాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఈ క్షేమం, వీళ్ళ క్షేమం కోసం తప్పనిసరిగా ఇస్తాడని నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆయన ఎందుకంటే అన్ని కులాలకి, బ్రాహ్మణులకి, ఇటు కాపులకి, బీసీలకి, అన్ని కులాలకి కూడా సహాయం చేస్తా. రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రి వాళ్ళు కృషి పడతా, రైతుల కోసం కృషి పడుతున్న మనిషి. అనంతరం విద్యార్థులు తమ గానంతో అందరినీ అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో యడ్లపాటి వెంకట్రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్న తల్లి నా దేశం, మహోజ్వలిత జరిత కన్న భాగ్యోదయ దేశం, నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అడుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి, మతో మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే, మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే. త్రిపురలోని కవిరాజ పార్క్ విజేకే భవన్లో ప్రఖ్యాత చిత్రకారుడు, సినీ దర్శకులు బాపు జయంతిని పుస్తకమిత్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. వాకా పేర్రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తొలుత బాపు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ చిత్రకారునిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన బాపు చలనచిత్ర రంగంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ఆయన చిత్రీకరణలోని ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లం, సంపూర్ణ రామాయణం మొదలైన చిత్రాలు దృశ్య కావ్యాలుగా అలరించాయన్నారు. మన ఆంధ్రదేశానికి ఒక తిరుపతి, ఒక గోదావరిలా ఒక బాపు మన తెలుగువారి స్వంతం అంటూ కీర్తించారు. కంప్యూటర్లో కూడా బాపు ఫాంటును ఏర్పరచడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. అనంతరం బాపు చిత్రాల్లోని పాటలను పలువురు గాయకులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రమణ, మురళీకృష్ణ, శారదా చలపతి, పద్మావతి, రోహిణి శాస్త్రి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాపు ఈ పేరు వినగానే 16 నాల తెలుగు అమ్మాయి గుర్తొస్తుంది. పెద్ద కళ్ళు, తెల్లటి వర్చస్సు, పొడుగాటి జడ. ఇట్లా ఆయన బొమ్మలు మనకి పొద్దున్నుంచి రాత్రి దాకా పూర్తిగా ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. బాపు గారి బొమ్మలు, బాపు గారి సినిమాలు గుర్తురాని రోజు ఉండదు. సినీ ప్రేక్షకులందరికీ కూడా, ముఖ్యంగా సినిమాలు అంటే ఇష్టపడే మన తెలుగు వాళ్ళందరికీ బాపు గారు సుపరిచితులు. బాపు గారు కార్టూనిస్ట్గానే కాదు, ప్రఖ్యాత సినీ దర్శకుడు, తర్వాత పద్మశ్రీ వచ్చినటువంటిది. స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సిపిఎస్ రద్దుకై ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం సిపిఎస్ రద్దు కోసం ఉమ్మడిగా పోరాటాలు చేసేందుకు ముందస్తుగా ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీ విజయవాడలో సిపిఎస్ రద్దు కొరకు జరిగే రాష్ట్ర సెమినార్కు అందరూ హాజరు కావాలని తెలియజేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ సిపిఎస్ రద్దు కొరకు కృషి చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఈరోజు సిపిఎస్ విధానంలో ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకు కూడా సామాజిక భద్రత లేదు, పెన్షన్ లేదు. అందువలన సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ని తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. మరి రాబోయేది ఎన్నికల సంవత్సరం, అందువలన ప్రతి రాజకీయ పార్టీకి కూడా సిపిఎస్ రద్దు అనేది ఒక పొలిటికల్ ఎజెండాగా మారాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మేరకు మరి సిపిఎస్ నుంచి బయటికి రావాలని కూడా మా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా రేపు బడ్జెట్ సెషన్లో
ఆ మేరకు తీర్మానం చేసి సిపిఎస్ నుంచి బయటకు వచ్చి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఈ రౌండ్ టేబుల్ తరఫున డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, సుబ్బారావు, తిరుమల రెడ్డి, ఎన్ఆర్కే బాబు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఈ రాష్ట్రంలో ఈ సిపిఎస్ విధానం అనేటటువంటిది అమలు జరుగుతూ ఉంది. ఈ సిపిఎస్ విధానం చాలా లోపభూయిష్టమైనటువంటి విధానం. దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. 30-40 సంవత్సరాలు చేసినటువంటి సర్వీస్, గవర్నమెంట్కి సర్వీస్ చేసినటువంటి ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ తర్వాత 300-650 పెన్షన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.